వెల్కమ్ టు తెలుగింటి గుమగుమలు. మంచి టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీస్ కోసం జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక మట్టి పాత్రలో ఒక అర స్పూను నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక అర చెంచాడు ఆవాలు, అర చెంచాడు జీలకర్ర, అలాగే అర చెంచాడు పసుపు వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకున్నాను. ఇప్పుడు ఇంత కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి తోటకూర ఉడికే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఉడకబెట్టుకున్న పప్పుని వేస్తున్నాను. ఇలా పప్పు వేసిన తర్వాత ఒకసారి తోటకూర పప్పు బాగా ఉడికే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే తోటకూర పప్పు రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఇలాగే మీ ముందుకు మంచి మంచి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ తోటి వస్తాను. సో తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ హిట్ ద లైక్ బటన్ అండ్ డూ కమెంట్. బై బై.